సినిమా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ మీకు ఏం బోరింగ్ అనిపించింది? ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నాయి ఇంకా బాగా బాగా. ఇప్పటి వరకు అయితే హైలైట్ ఎక్సలెంట్ ఉంది సినిమా మాత్రం ఇప్పటి వరకు. మీకు ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అనిపించింది? అసలు ఒక్క సెగ్మెంట్ కూడా బోర్ లేదు. సాంగ్స్ కూడా రిలేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఎక్సలెంట్. సో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మా బాలయ్య బాబే. ఎప్పటికీ బాలయ్య బాబే సంక్రాంతి హిట్ లిస్ట్ లో ఉంటాడు. జై బాలయ్య, జై జై బాలయ్య. చాలా బాగుంది బాలకృష్ణ యాక్టింగ్ అయితే అదుర్సు. బాలకృష్ణ సినిమాలు అన్నిటిలో కల్లా చాలా 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 అంటే ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొర్చుకునే ఎక్స్పీరియన్స్. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఆ బాలకృష్ణ క్యారెక్టర్ చనిపోవడం కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ డ్యాన్ గాని సెంటిమెంట్ డైలాగ్స్ డ్యాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ గుడ్ మూవీ. ఒకటి ఫ్యాన్స్ గా చెప్పట్లేదండి, ఎవరైనా రావచ్చు, ఏ ఫ్యాన్ అయినా రావచ్చు, వచ్చి చూసి సినిమా గురించి మాట్లాడు. చూడకుండా సగం చూసి అసలు సినిమానే మొత్తం అవ్వకుండా రివ్యూ రాయొద్దండి. ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే సినిమా మొత్తం చూడకుండా ఎవరు రివ్యూ రాయరు, సినిమా చూసి మాట్లాడండి. సినిమా చాలా బాగుంది. అందులో బాలయ్య బాబు యాక్షన్ ప్రతి యాక్షన్ కూడా నిలబడే చూశాను. అందులో డైలాగ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు. ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ అది నేర్చుకొని ఆంధ్రప్రదేశాన్ని పాలించు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డెవలప్మెంట్ లేకుండా కూల్చడాలు, పరిశ్రమలు రానియకుండా పరిశ్రమల్ని ఖాళీ చేయటాలు, అలాంటి దాని గురించి క్లారిటీగా మూవీలో ఒక మెసేజ్ అయితే క్లియర్ కట్గా బాలయ్య బాబు ఇచ్చాడు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, తమన్ కానీ, మల్లినేని గోపీచంద్ గారు దర్శకత్వం కానీ చాలా బాగుంది. క్రాక్ మూవీ అఖండాన్ని మించి ఉంది. ఫస్ట్ హాఫ్లో డ్యాన్స్ అయితే శృతి హాసన్ గారు చాలా బాగా చేశారు. జై బాలయ్య. మాస్కా బాస్ ఓన్లీ ఎన్బికే, మాస్కా విరాటే, మాస్కా తుక్కా ఐసన్ అయ్యే కిదర్ బి ఓన్లీ ఫర్ ఎన్బికే. ఎన్బికే ఆల్రెడీ వచ్చింది, మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ డబ్బులు దండెత్తుకుంటున్నారు, అట్లా లెక్క పెట్టుకుని రెడీగా ఉన్నారు. బట్ వన్ అండ్ ఓన్లీ లాస్ట్ టైం అక్కడ ఫస్ట్ బాలయ్య హ్యాండ్ పట్టదంటే సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోవాలి. రికార్డ్స్ మొత్తం ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉంటాయి. సంక్రాంతిగా విన్నర్ ఇదా బాలయ్య, ఠీకేనా? ఫస్ట్ హాఫ్ సూపర్ డూపర్ హిట్ అవుగా, మీరు సెకండ్ హాఫ్కి వెళ్ళి దేకింగే నెక్స్ట్ టైం అక్కడ రివ్యూ చేద్దాం, ఉంటా ఠీకేనా?